మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారం మరియు అష్టమి కలిసి వచ్చిన అద్భుతమైన రోజు. అయితే ఈరోజు ఈ ఒక్క ఆకును కాల్చితే మీకు ఉన్న దరిద్రం, అప్పులు, ఆర్థిక బాధలు అన్నీ తొలగిపోయి ధనలాభం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ ఆకు ఏమిటో, ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సమాజంలో దాదాపు ప్రతి మనిషికి కూడా ఆర్థిక సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ శనివారం రోజు ఈ ఒక్క ఆకుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం చేశారంటే మీ జాతకం మారిపోతుంది. మేము అదృష్టవంతులుగా మారాలి అని కోరుకునేవారు మాత్రమే ఈ పరిహారం చేయండి. నమ్మకం లేని వారు అస్సలు ఈ పరిహారం చేయవద్దు. ఈ పరిహారం చేయటం వలన ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది. వంటగదిలో ఉండే ఒక ఆకుతో ఈ పరిహారం చేయాలి. ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. వంటగదిలో ఉండే కరేపాకు, కొత్తిమీర ఈ ఆకులతో మీ జీవితాన్ని మార్చుకోవచ్చు. జాతకంలో దోషాలు ఉన్నవారు, ధన సమస్యలు తొలగిపోవాలి అని కోరుకునేవారు, ధన లాభం కలగాలి అని కోరుకునేవారు ఈ చిన్న పరిహారం చేసి చూడండి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, గ్రహబలం పెరుగుతుంది, మీ జాతకం మారిపోతుంది. మరి ఏం చేయాలంటే ఈరోజు ఉదయం ఒక గ్లాసుడు నీటిని తీసుకోండి. ఆ నీటిలో ఒక 5 కరివేపాకు ఆకులు వేయండి. ఏం లేదు, గ్లాసులో నీళ్లు తీసుకోండి. ఏ గ్లాస్ అయినా పర్వాలేదు, ఆ నీటిలో 5 కరివేపాకు ఆకులు వేయండి. ఆ గ్లాసును మీ ఇంట్లో ఏదో ఒక గదిలో ఉత్తర దిక్కున పెట్టండి. ఇలా చేస్తే మీకు ధనానికి, ధాన్యానికి లోటు అనేది రాదు. ఇలా పెట్టిన నీటిని శనివారం అంతా కూడా అక్కడే ఉంచి మరునాడు అనగా ఆదివారం ఈ నీటిని తీసి ఎక్కడైనా మొక్కల్లో పోసేయండి. అలాగే శనివారం రోజు ఎవరైనా ఆకుకూరను, అంటే పాలకూర, తోటకూర లేదా కొత్తిమీరను అయినా, అది కూడా లేకపోతే పచ్చగడ్డిని అయినా సరే ఆవుకు తినిపించండి. శనివారం ఇలా చేస్తే గ్రహాలు బలపడతాయి. మీ జాతకాన్ని మీ చేతులతో మీరు మార్చుకోగలుగుతారు. అదృష్టం మిమ్మల్ని భరిస్తుంది. మీరు వంటగదిలో వాడే కొత్తిమీర అయినా ఆవుకి పెట్టవచ్చు, పచ్చగడ్డి అయినా సరే పెట్టవచ్చు. ఆవులకు గ్రీన్ కలర్లో ఉండే ఆకులను తినిపించటం అనేది ఇక్కడ ముఖ్యం. కొత్తిమీర పెడితే ఇంకా విశేషమైన ఫలితం, చాలా మంచిది. లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణిస్తుంది, డబ్బు నిలబడుతుంది. అలాగే ఈరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత 5 కరివేపాకు ఆకులను, కర్పూరాన్ని ఒక ప్లేట్లో వేసి వెలిగించండి. వెలిగించిన తర్వాత వచ్చే పొగను మీ ఇంట్లో అన్ని గదుల్లో తిప్పండి. రేపు అష్టమి మరియు శనివారం కలిసి వచ్చిన రోజు కరివేపాకుతో ఈ పరిహారాలను పాటించండి. ఖచ్చితంగా మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది, మీ జాతకం మారిపోతుంది, సంపద అనేది నిలుస్తుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యల వలన ఇబ్బందులు పడుతున్నవారు, జాతకంలో దోషాలు ఉన్నవారు మనస్ఫూర్తిగా ప్రతి శనివారం నాడు కరివేపాకుతో ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితమైన ఫలితాన్ని చూస్తారు. నమ్మకం అనేది ఇక్కడ ప్రధానం. కనుక ప్రతి ఒక్కరూ కూడా కరివేపాకుతో ఈ పరిహారాలను పాటించి సమస్యలను తొలగించుకుని హాయిగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.